కాలామృతం క్షణాలు నిమిషాలు గంటలు పూటలు దినాలు వారాలు నెలలు సంవత్సరాలు శతాబ్దాలు సహస్రాబ్దాలు యుగాలు కల్పాలు ఇలా కాలం అనేక రూపాల్లో కనిపిస్తుంది. కాలం ఒక అద్భుత శక్తి. దాని ముందు ప్రాణులన్నీ తలవంచవలసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని పుట్టుకులకు అన్ని బతుకులకు అన్ని ప్రళయాలకు కాలమే ఆధారం, కాలమే మూలం. కాలం ఎవరికీ ఏమీ చేయకున్నా మనిషి మాత్రం తనకు కష్టం వచ్చినప్పుడు చెడు కాలం అని, లాభం వస్తే మంచి కాలమని కాలాన్ని నిర్వచిస్తూ ఉంటాడు. ఇది అతడి నైజం. కాలానికి మంచి చెడులతో ఏ సంబంధమూ లేదన్నది వాస్తవం. ఎవరు ఏమనుకున్నా కాలం తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. ఒక్క క్షణం కూడా ఎవరికోసం ఆగడం లేదు. ఎవరు తరిమినా వేగంగా ముందుకు పరిగెత్తడం లేదు. తనకు నిర్దేశించిన పరిధిని ఎక్కడా అతిక్రమించడం లేదు. తన ధర్మాన్ని ఏనాడూ విడిచిపెట్టడం లేదు. ఇది కాలస్వభావం. మనిషికి ఆరు ఋతువుల రూపంలో బ్రహ్మదేవుడు మధురమైన కాలాన్ని ప్రసాదించాడు. ఆనందంతో అనుభవించమన్నాడు. ఆ మాధుర్యాన్ని అందరికీ పంచిపెట్టమన్నాడు. అందరిలో ఒకరిగా, ఒకరిలో అందరిగా బతకమన్నాడు. భగవంతుడిలా ప్రేమను కారుణ్యాన్ని అందరికీ పంచిపెట్టమన్నాడు. కాలం భగవంతుడి దివ్య ప్రసాదమే. చిరునవ్వులు చిందించినట్లు కనిపించే ప్రకృతికి నెలవైన వసంతం మనిషి జీవన వికాసానికి దర్పణం. మనిషి పుట్టుక విత్తనం లాంటిది. అది పరిణమించి మొగ్గ అనే బాల్యంగా, కాండం అనే కౌమారంగా, పూలు పూచే యవ్వనంగా, పండిపోయే వార్ధకంగా మారి చివరికి నేలరాలడం వెనక మానవ జీవన సర్వస్వం దాగి ఉంది. మండే ఎండలతో మాడిపోయే గ్రీష్మం మనిషి జీవితంలో ఎదురయ్యే మనోవేదనలకు ప్రతిబింబం. మనిషి జీవితంలో ఎన్నో దాహాలు ఎదురవుతాయని గ్రీష్మం చెబుతోంది. ధనదాహం, అధికార దాహం లాంటివి ఎన్నో మండిపోయే ఎండలతో కూడిన గ్రీష్మానికి సంకేతాలు. మనిషికి మంచి జరిగినప్పుడు కలిగే హర్షం వర్షానికి ఉదాహరణం. శుభ పరిమాణాలు కలిగినప్పుడు కలిగే ఆనంద వర్షంలో తడిసి ముద్దై పులకించని వారు ఉండరు. ఉరుములు, మెరుపులు, పిడుగుల వంటి భయానక దృశ్యాలు ఎదురైనా చివరికి కురిసే వానలో అవన్నీ కొట్టుకుపోతాయని వర్షాకాలం చెబుతుంది. నిర్మలంగా జాలువారే వెన్నెల వెన్నెలకు ఆలవాలం శరత్తు. మనిషి మనసు ఏ కల్మషాలు లేక స్వచ్ఛంగా మారినప్పుడు గుర్తుకు వచ్చేది శరత్కాలం. తెల్లదనం అందరికీ ఇష్టమయ్యే గుణం. ప్రతి వ్యక్తి తాను స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాడు. ఇది శరత్కాల రహస్యం. వణికించే చలికి, ముడుచుకొనిపోయే మానవ స్వభావానికి హేమంతం గుర్తు. అనేక భయాలతో వణికిపోవడమే కాదు, మనసుకు నచ్చని సంఘటనలు ఎదురైనప్పుడు ముడుచుకొనిపోవడం నరుడి స్వభావమే. ఈ విషయాన్ని తెలిపేది హేమంతం. ఆకులు రాలిపోయినట్లు ఆశలన్నీ రాలిపోయే కాలం శిశిరం. మనిషి తాను జీవితమంతా అన్ని కష్టసుఖాలను అనుభవిస్తాడు. చివరికి అన్నీ వదిలివేయవలసి వస్తుంది. అన్నింటినీ దూరం పెట్టాల్సిన స్థితి ఎదురవుతుంది. బంధాల నుంచి, అనుబంధాల నుంచి ఏదో ఒక కాలంలో దూరం కావలసిందే అనే జీవిత సత్యాన్ని శిశిరం ప్రబోధిస్తుంది. చెట్లకు ఆకులన్నీ రాలిపోయి బోసిపోయిన రూపం కనబడినట్లే మనిషి తాను తగిలించుకున్న అనవసర భేషజాలను చివరకు వదిలించుకోవలసిందే అనే సత్యం ఇందులో కనబడుతుంది. కాలం ఎన్నో సత్యాలకు ఆలవాలం. సత్యం ఉన్నచోటే కదా అమృతం ఉంటుంది. సత్యామృతానికి, పూర్ణకుంభంలాంటి కాలానికి అందరూ కైమోడ్చవలసిందే.